నా పేరు సాయి అన్న. ఓవరాల్గా సినిమా అయితే అబ్బా 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 అని అంటాం కదా, లబ్బా 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 అని పెట్టాలి. అబ్బా పిచ్చాకుండా సినిమా ఎవరు తీసిర్రా బా సైంధవ్ వాళ్ళు, ఏ ఎంత గెలిచుకుంది, వరస్ట్ మూవీ ఇది. దాని బదులు వెబ్ సిరీస్ వచ్చింది కదా 90s, అదన్నా చూసుకొని మంచిగా వండుకోరు ఒకటి, అంత వరస్ట్ ఉంది మూవీ. నాకు నచ్చలేదన్న, ఒక స్క్రీన్ ప్లే కాదు, ఒక సాంగ్ కాదు, ఒక డైరెక్షన్ కాదు, ఒక డైలాగ్ కాదు, ఒక్క సింక్ కాలేదు. వెంకటేష్ కెరీర్లో పెద్ద ఫ్లాప్ అనిపిస్తుంది. అవి బెటర్ ఇవి బెటర్ కాదన్న, మనకు ప్రతి సినిమా హిట్ కావాలనే బెటర్. మనకు మనం ఆడియన్స్ పక్కా వరస్ట్. ఎందుకనంటే సినిమాలో బజ్ లేదన్న, రొటీన్ సినిమా, రొటీన్ స్టోరీ అంతా. అది రొటీన్ ఏది లేదన్న, రెండు లేవు. హనుమాన్ తోపబ్బా, అది దాని నుంచి ఏది లేదు. పాజిటివ్స్ అంటే కళ్ళు మూసుకొని వండుకుంటే సినిమా అదే పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఏంటంటే సినిమా చూడకపోయి అంటే వండుకొని ఏదైనా వెబ్ సిరీస్ చూసుకుంటే అది బాగుంటుంది. డిసప్పాయింట్ చేసిండు సైలేష్ కూడా, సైకో, పెద్ద సైకోనే. ఎందుకు ఏందా మామ ఈసారి సంక్రాంతి విన్నర్ అని ఫుల్ నేను అంటే ఎట్లా కాలర్ ఎగిరేసుకొని చెప్పిన. ఈరోజు డిసప్పాయింట్ కావాల్సింది, కానీ మామ యాక్టింగ్, డైలాగ్ కానీ యాక్షన్ సీన్స్ మామే బాగుండేవి, ఎమోషన్ సీన్స్ కూడా. కానీ ఎందుకు సైలెన్స్ కూడా సైకోతనం చూపించాడు. అసలు రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్ సీన్స్, అసలుకి మామ ఫైట్ సీన్స్ అయితే బాగుండేవి. కొన్ని తనలో అసలు రొటీన్ ఎందుకు రానైనా అనిపిస్తుంది. ఇంకోటి విలన్ క్యారెక్టర్ వాడు బాగా చేసినాడు, అంటే కొందరు హిందీలో చెప్తాడు, అవి కొందరు తెలుగులో చెప్పేటప్పుడు బాగా కామెడీ అనిపిస్తుంది. ఇంకోటి గెటప్ సీన్ ఒకటి ఉంటాయి, మీ టూత్ ప్లేస్లో బెడ్ ఉంది అనేది, ఆ సీన్ కూడా కొద్దిగా హైలైట్ ఉందన్న. సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ బాగుంది. సినిమా అయితే కొన్ని అంత బాగాలేదు. ఈసారి సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమానే. ఇంకా ఆ మూవీ అయితే అంత లేదు, నా సామ్రంగా వచ్చినాక తెలుస్తుంది. ఒకవేళ అది బాగుంటే, ఒకవేళ అది కూడా కొద్దిగా రేస్లో ఉంటుంది. ఇప్పటికైతే వెంకీ మామ మసాలా సినిమా చూసిన తర్వాత దీంట్లో డిసప్పాయింట్. ఎందుకంటే మామ గురించి నేను నెగిటివ్ చెప్పాలని కాదు, ఏం కాదు, అసలు అంత మంచిగా నేను మామ ఎన్నో సినిమాలు చూసి, ఎన్నో అసలుకి నెట్ లేకుండా కానీ డౌన్లోడ్ చేసుకొని చూసేవాడిని. కానీ ఈరోజు ఇంత అసలు సైలేసుకుని సైకోతనం చూపించిండు, అసలుకి రొటీన్ స్టోర్ తెప్పించిండు. ఎందుకు ఇట్లా తెప్పించిండో నాకేం అర్థం కాలేదు. పాప హాయ్ నాన్నలో పాప ఉంది కదా, ఆ పాప క్యూట్గా మంచిగా బాగా అనిపించింది. దీంట్లో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ నుంచి తీసుకొని వచ్చి ఆ పాప గురించి అంటే డబ్బు కోసం కష్టపడే సీన్ అట్లా పెట్టి ఎంగేజింగ్గా పెట్టింటే బాగుండేదని. ఎంగేజింగ్ అనేది పెట్టాలి. మామ నుంచి ఒక కామెడీ ఎక్కువ పెట్టినా మా నమ్మ ఈరోజు మామూలుగా అసలు ఉండేది కాదు నిజంగా సంక్రాంతి. కానీ ఎందుకు ఇట్లా చేసిండో అర్థం కాలేదు నిజంగా. అంటే నాకు అదొకటి డిసప్పాయింట్ చేసిన సైలేష్ కోలాను, అసలు తీసుకోకూడదు. ఇటు ఎంత మంచిగా తీసినోడు, ఈడెందుకు మామని ఇట్లా చేసిండో నాకు అర్థం కాలేదు. కొద్దిగా అయితే ఎమోషన్ అయితే కూడా అంతగా లాస్ట్లో ఒకటి కనెక్ట్ అయితే మా లాస్ట్ అంతే. ఏమంత కొద్దిగా డిసప్పాయింటేనా సినిమా అయితే అంత లేదు. అంటే యాక్షన్ తక్కువైపోయి ఎమోషన్ ఎక్కువైపోవడం వల్ల కొద్దిగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ రాదు. సో సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ మరి ఓవర్ అయిపోవడం వల్ల కొద్దిగా ల్యాగ్ అనేది అనిపిస్తుంది మనకి. సో అపార్ట్ ఫ్రమ్ ద ఎవ్రీథింగ్ బాగుంది. నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరి యాక్ట్ చేశారు. ఆయన కామెడీ యాంగిల్ మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది మూవీ అయితే. పర్లేదన్న, బాగానే ఉంది. ఆయన యాక్టింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే యావరేజ్గా ఉంది. నేను కంప్లీట్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి జాన్ విక్ కైండ్ ఆఫ్ మూవీ అన్న. అంటే మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉన్నారు అంటే టాలీవుడ్కి సైంధవ్ ఉన్నారు రా అన్నట్టు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకుంటారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి హీరో విలన్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఒకడు విలన్ది పై చేయడం, కాసేపు హీరోది పై చేయడం, అలా సాగిపోయి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్ చూపించడం వల్ల జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫీల్ అనేది రాదు. సో ఏమవుతుందంటే సినిమానే ఎమోషన్ అనేది డామినేట్ చేసి లిటిల్ ల్యాగ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది మనకి. యాక్షన్ బాగుందన్న అండ్ మూవీ పర్లేదన్న, బాగానే ఉంది. యావరేజ్ అంతే. బాగా చేశాను చిన్నపిల్ల, బాగా ట్రైనింగ్ ఇచ్చాడు, చాలా బాగా చేశాను చిన్నపిల్ల అయితే యాక్టింగ్. అంటే సంక్రాంతి కంటే ఐ మీన్ కాంపిటీషన్లో కంటే సోలో రివ్యూలో వచ్చే బాగుండి అనిపించింది నాకు. ఎందుకంటే సోలో రివ్యూలో ఉంటే ఇంకా పాజిటివ్ ఉండేది. ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి ఇప్పుడు హనుమాన్కి వచ్చిన రిజల్ట్కి ఇప్పుడు ఆ తర్వాత సైంధవ్ మూవీ రిలీజ్ అయితే ఇప్పుడు చాలామంది వరకు హనుమాన్కే పైచేయి చేస్తారు. సో ఇంత డిసడ్వాంటేజ్లో వచ్చిన మూవీ అన్న ఇది. సో డిసడ్వాంటేజ్ వచ్చిన మూవీలో కొద్దిగా నెగిటివ్ అనేది పడుతుంది, డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. చెప్పరా, అది రేపు ట్రైలర్ అయితే బాగానే ఉంది, దానిపైన కూడా హోప్స్ ఉన్నాయి. బట్ రేపు తెలుస్తుంది ఏ విషయం అనేది. ప్రస్తుతానికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ హనుమాన్, సెకండ్ ప్రిఫరెన్స్ అయిందో. ఎలా అనిపిస్తుంది సాయంత్రం, ఎలా అనిపించింది? చాలా బాగుంది ఈ సినిమా. నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు వరకు హనుమాన్ దేవుడు భక్తి కోసం ఎలా చూపించుంటారు మన ఆంజనేయ స్వామిని అని చెప్పి వచ్చాం. గుంటూరుకారం మాస్ ఈ సినిమా ఎమోషన్. మన అంటే నాకు పిల్ల వాళ్ళే కాబట్టి చెప్తున్నా, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఎలా దాన్ని ఇది చేయాలి. ఇంకోటి, మీరు ఇప్పుడు వరకు చూడలేదు, విక్టరీ వెంకటేష్ గారు అదరగొట్టారు, మామూలుగా చేయలే. ఎందుకంటే ఆయన ఒక్క గన్ను కాదు, మినిమం ఒక 50 గన్నలు వాడాడు. ఒక మనిషికి ఒకటే గన్ను, పేల్చడం ఇసుడు తప్పడం అదరగొట్టాడు. ఆయన ఏడిపించాడు భయ్యా క్లైమాక్స్లో. అబ్బబ్బబ్బ, నాకే ఏడుపు వచ్చింది. సినిమా అయితే సూపర్ ఉంది, చాలా బాగా చేసింది. యాక్టింగ్ పరంగా మన ప్రతి ఫ్రేమ్లో నేను చూశాను, అదరగొట్టింది. ఇంకోటి అంటే మనం అదే ఇప్పుడు ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి పడుకుంటుంది. ఫ్రేమ్ పెట్టగానే మినిమం ఎవరైనా సరే కన్ను ఎలా కదపడం అలా చేస్తుంది. చిన్నపిల్ల హైలీ మెచ్యూర్డ్, చాలా బాగా చేసింది. వైలెన్స్ని వీళ్ళు బ్లర్ చేశారు. వైలెన్స్ డైలాగ్స్తో ఏం లేదు భయ్యా, ఇప్పుడు వరకు చెప్పలేదు, చెప్తున్నా. ఆ నోట్లో బుల్లెట్ దించితే ముట్టులోంచి వస్తా చూసావా, అది హైలైట్. ఇంకోటి, ఈ సినిమాలో వెంకటేష్ గారిని చూసుకుని భయపడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు మన సలాల్లో మనోడు ఇలా పట్టుకోగానే అక్కడ వస్తుంది కదా, సేమ్ అలాగా ఈయన పేరు చెప్పగానే వణుకు మామూలుగా ఉండదు. సైంధవ్ సినిమా సూపర్, అదిరిపోయింది. ఓ నేను విషయం చెప్తా నీకు, అన్నంలో 10 ఐటెంలు పెట్టి ఏది తింటామంటే అన్నీ తినాలి, ఎవరి రూట్ వాడిదే. అన్ని సినిమాలు బాగున్నాయి. ఒకటి దైవభక్తి, ఇంకోటి కారం, ఇంకోటి సెంటిమెంటు, ఇప్పుడు వచ్చేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు నాగార్జున గారిది. అన్నీ బాగున్నాయి, అన్నీ చూడాలి. అన్ని కెమెరాలకి చెప్తున్నారు కదా, అన్ని సినిమాలు చూడాలి మనం. అన్నిటికి మనమేమో అన్ని డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాం కాబట్టి రేటింగ్ అయితే మాత్రం అన్నిటికీ 5. సూపర్ ఉంది. నేను పెట్టిన డబ్బులకి నాకు న్యాయం జరిగింది బ్రో. ఇంకోటి, ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం బాగా హైలీ. ఇగో నేనే ఏడ్చా డార్లింగ్, నేను మొండోండి, నేనే ఏడ్చా. అలాంటిది ఫ్యామిలీకి ఈజీ కనెక్ట్ అవుద్ది, పిల్లలతో చూడొచ్చు మంచిగా. నేను చెప్తున్నా కదా, మన పిల్లలతో కంపల్సరీ చూడండి. మన ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కదా, చాలామంది బాండింగ్, ఆ బాండింగ్ అనేది మళ్ళీ కనెక్ట్ అవుద్ది. మన పిల్లలకి చిన్న జ్వరం వచ్చినా మనం తట్టుకోలేం, అలాంటిది పిల్ల చనిపోద్ది అంటే ఆ వెంకటేష్ ఆ నాన్నగా ఎంత తపన పడి ఉంటాడు. హైలీ సూపరు. నేను ఒక డాన్ అయ్యి మన ఆ పాప దగ్గర సఫరింగ్ ఎలా చూపించుంటాడు శైలేష్ గారు, సూపరు. ఇప్పుడు వరకు హిట్ 1 పెట్టాడు కదా, ఈ సినిమా హిట్ 3 అని ఎందుకు పెట్టలేదు తెలుసా? సినిమా చూసి మనమే హిట్ అంటాం కాబట్టి. అది అదరగొట్టాడు, సూపరు. విలన్ కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో నాకు 4 నచ్చాయి. వెంకటేష్ గారు యాక్టింగ్, శైలేష్ గారు డైరెక్షన్, విలన్ సహావుద్దీన్ విలన్, ఇంకోటి పిల్ల యాక్టింగ్. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ చాలా బాగా చేశారు. నాకు హైగా ఇది బాగా నచ్చింది. బ్రో నా పేరు వచ్చి క్రేజీ వరుణ్. మొత్తం క్రేజీ ఉంటుంది మనదంతా. నిజంగా మూవీ అయితే చూసి వచ్చిన ఫస్ట్ అయితే డైరెక్టర్ గారికి దండం పెడుతున్నా నిజంగా, డైరెక్టర్కి అయితే. ఎందుకంటే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే అంటారు, వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ తీశాడన్న శైలేష్ కొలను. నిజంగా మీ అందరికి తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, కానీ సూపర్గా ఉంది. హీరోయిన్ రహాను శర్మ బాగుంది బ్రో. మూవీ వచ్చి ఏంటంటే ఒక ఫాదర్ డాటర్ కోసం ఏమైనా చేస్తాడు. ప్రతి ఫాదర్కి వాళ్ళ ఉండే చిల్డ్రన్స్ మీద లవ్ అన్కండిషనల్గా ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది, చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విలన్ గురించి చెప్తే కనుక నిజంగా మీ అందరికీ తెలుసు, అప్పట్లో క్రికెటర్ ఉండేవాడు అజారుద్దీను, బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీను బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు, మూవీ చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటర్. ఎమోషన్ సీన్స్కి అయితే అట్లా కనెక్ట్ అయిపోతాం నిజంగా. అయితే యాక్షన్ సీన్స్ అయితే ఒక కార్ సీన్ ఉంది బ్రో, కార్ చేజ్ చేసే సీన్ ఆ సీన్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్లో పోర్ట్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. హీరో నిజంగా వెంకటేష్ గారు ఫుల్ ఎనర్జీతో పర్ఫార్మెన్స్ చేసిర్రు. మంచి యాక్షన్ మూవీ అయితే ఇచ్చిర్రు బ్రో, సూపర్ ఉంది మూవీ అయితే. విన్నర్ అందరు విన్నర్సే బ్రో, అందరు ఒకటేసారి లైన్ క్రాస్ చేసినట్టు ఉంటుంది. మీకు ఇది రన్నింగ్ చూసుకుంటే కనుక విన్నర్స్ నిజంగా నిన్న మహేష్ బాబు గారు, నిన్నేమో చిన్నోడు, ఈరోజేమో పెద్దోడు, హిట్ అందరు విన్నర్సే. అన్న ఏం చెప్తామన్నా, ఈసారి సంక్రాంతి అన్న బరిలో దిగిన విక్టరీ సార్ వచ్చిండు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. ఎందుకంటే సినిమా మనం ఎంత అనుకున్నామంటే దానికంటే డబుల్ ఉంది సినిమా. మనకు ఒక సెంటిమెంట్ ఉంది, ఒక పాప కోసం ఎంత కాపాడుకోవాలి, ఎంత తిప్పల పడతాడు అన్నట్టు సినిమా తీసిండు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. విక్టరీ వెంకటేష్ గారు కూడా అసలు ఆ సీన్ చూస్తున్న ప్రతి సీన్ మనకు ఒక బాధాకరం కానీ, ఏడుపు కానీ, మనకు ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో ఒక పాపను ఎలా కాపాడుకో, ఒక తల్లిదండ్రులకు రెస్పాన్సిబుల్ ఈ సినిమా. ఇది అంటే ఒక మెసేజ్ సినిమా. ఇది నీకు ఎక్కడ బోర్ అని లేదు. మనం ఒక 3 hours థియేటర్లో ఇట్లా కూర్చోబెట్టేసి అంటే మనకు ఒక సీన్ చూస్తున్నా మనకు ఒక ఇట్లా ఎమోషన్ వెళ్ళిపోతాం. అంటే ఒక హార్ట్ టచింగ్ ఆయన సినిమాలు అంటేనే ఒక లేడీస్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, ఒక ఏడుపు అంటేనే ఒక వెంకటేష్ సార్ ఆయన తర్వాత వాళ్ళు చేయరు అట్లా ఒక ఫ్యామిలీ సినిమా చేయాలంటే. కానీ సినిమా మాత్రం బాగుంది 100% అన్న. ఇది లేడీస్కి పెద్ద పండుగ ఈ సినిమా. ఎందుకంటే అప్పట్లో వెంకటేష్ సినిమా వచ్చిందంటే సంక్రాంతికి వచ్చిందంటే కంపల్సరీ లేడీస్ కంపల్సరీ వస్తారు. ఈ సినిమా మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది. ఆ పాపకి ఇదే చెప్తాను హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాప అంత చిన్న పాప కూడా యాక్టింగ్ చేయడం కూడా చాలా సూపర్ చేసింది. గాయత్రి యాక్టింగ్ చాలా బాగా చేసిన. ఇంకోటి ఆ క్యారెక్టర్ తగ్గట్టు వెంకటేష్కి కూతురు కూడా బాగా నటించింది. ఆమె అదృష్టం భావించింది. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ యాక్టర్ చేయాలంటే మాటలు కాదు, చాలా డేర్ ఉండాలి. అంత చిన్న పాప చేసినంటే చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా ఫైట్స్ బాగున్నాయి, ప్రతిదీ ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. తండ్రి పాప సాంగ్ ఉంటుంది, ఆ పాట మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హనుమాన్, సెకండ్ విక్టరీ, థర్డ్ నా సామిరంగా. ఇది మాకు కంపల్సరీ 3 నిలిచిపోతాయి. అదిగా దానికి ఇవ్వాలి అంటే యావరేజ్ ఉంది సినిమా, అంత ఏం చెప్పట్లేదు. అది అయిపోయింది కదా, అంత ఇట్టుంటే ఎప్పుడో మీకు తెలిసిన తెలియదేముందిగా. ఓకే మ్యాచ్బా యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది, కానీ సినిమాలో స్టోరీ లేదు కాబట్టి జరా డౌన్ అయింది. కాకపోతే నెక్స్ట్ టైం మ్యాచ్బా తీసినా కూడా మంచి సినిమా తీయాలి, సక్సెస్ఫుల్ తీయాలని ఆల్ ద బెస్ట్. సినిమా చూశానా అసలు వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను. అసలు లాంగ్ బ్యాక్ తర్వాత సినిమా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ గారు క్యారెక్టరైజేషన్ అయితే చాలా హైలైట్గా చూపించాడు అనమాట. కామెడీ లేకుండా ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చేశాడు, అదైతే చాలా చాలా బెటర్గా ఉంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ఆర్య గారు ఉన్నారు. ఆర్య గారు కానీ ఏంటంటే వెంకటేష్ గారికి ఒక మంచి సపోర్టింగ్ రోలే చేశారనమాట. కథ ఏంటంటే మనకి డ్రగ్ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ 17 కోట్లు, ఆ 17 కోట్ల వెనకాల ఎంత మాఫియా చేస్తున్నారు, ఎంత అన్యాయంగా దాన్ని ఇది చేస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని తీసుకోలేరు ఆ డ్రగ్ అనేది కథ అనమాట. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఇంకోటి మనకేంటంటే నవాజుద్దీన్ విలన్ క్యారెక్టర్ కానీ చేశారనమాట. ఆయన క్యారెక్టర్ కానీ చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ లాస్ట్లో మనకి చూస్తే ఏంటంటే విలన్ అతను అనేది తెలిసిపోతుంది అనమాట. వెంకటేష్ గారి అసలు ఈ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే హైలైట్ అనే చెప్పొచ్చు. డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా బాగున్నాయన్నమాట. ఈ సైంధవని కానీ గెలిగితే చావును గెలికినట్టు అనే కొన్ని సీన్స్ అయితే కంటి చూపుతోనే వణికిస్తాడనమాట విలన్ని ఫైట్ లేకుండా. అసలు అటువంటి యాంగ్రీ సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తూ ఉందన్నమాట. అది కొంచెం మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ చూసుకుంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. మరీ బ్లడ్ చూపించడం, మరీ కత్తుల్ని ఎక్కడంటే అక్కడ దించడం కొద్దిగా లేడీస్కి చిన్నపిల్లలకి అది కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం అన్నమాట. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. అది ఫైట్ సీన్స్ హైలైట్ బ్రో. అతనికి వెంకటేష్ గారు అతనికి ఆయన కెరీర్లోనే ఇటువంటి ఫైట్ సీన్స్ ఎక్కడ ఏ సినిమాలో ఇవ్వలేదన్నమాట. ఆ విధమైన ఫైట్స్ ఇచ్చాడు. ఏంటంటే ఒక యంగ్ హీరో ఫైట్ చేస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. బాడీ ఆ పాప గాయత్రి కానీ యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. అంటే తనకి డిసీజెస్ వల్ల ఎక్కువ డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది, దానికి మెడిసిన్ ఇవ్వడానికి పోరాడేదనే కథ అన్నమాట. నేను 3.1 ఇస్తాను, 3.1 ఇస్తాను. మహేష్ అన్న, సైంధవ్ మూవీ ఒక మంచి మూవీ అన్న, ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, నిజం మూవీ. కానీ ఒకటి తక్కువ అయిందన్న, అంటే మెసేజ్ కూడా చాలా మంచిగా ఉంది, కానీ ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా మాత్రం కాదన్న. అంటే స్టూడెంట్స్కి, పిల్లలకి చదువుకోవాలి, గన్స్ ఇవన్నీ వెళ్ళకూడదు అని ఒక మంచి మెసేజ్తో వచ్చిండు సైకో డైరెక్టర్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న మూవీ అయితే. మీరు చూడండి, కానీ ఫ్యామిలీతో చూడండి, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే వెంకీ మామని మనం ఎన్ని ఎమోషన్స్లో చూసామండి ఇప్పుడు వరకు, కానీ అలాంటిది ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయన్న. ఫైటింగ్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఆ గన్స్ కానీ వేరే లెవెల్ ఉంది. బాండింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. చెప్తుంది అంటే మీరు అందరూ చూడండి సైంధవ్ మూవీ. కానీ సంక్రాంతి బరిలో తీయాల్సిన మూవీ కాదని నువ్వు అంటున్నావు, ఎందుకంటున్నావు అట్లా? అంటే ఎందుకంటున్నా అంటే అంతగా లేదన్న. మొత్తం సంక్రాంతి అంటేనే ఒక ఫ్యామిలీ పండుగ. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్, డ్యాన్స్ అన్నీ ఉండాలి. కానీ సినిమాలు అలా అన్నీ ఏం లేవన్న. ఫ్యామిలీ లేదు ఏది లేదన్నప్పుడు మరి నువ్వు ఎట్లా అంటున్నావు అందరూ కలిసి చూడాలి అని? అందరు కలిసి చూడాలంటే అదే చెప్తున్నాను అన్న, సంక్రాంతి టైంలో వచ్చే మూవీ అయితే కాదు ఇది, కానీ స్టోరీ బాగుందని ఒక మంచి మెసేజ్ ఉంది పిల్లలకి అనేది, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇలా గన్స్, మాఫియా, డ్రగ్స్ వీటన్నిటికి వెళ్ళకుండా చదువుకోండి ఫస్ట్ అనేది మంచిగా చెప్పిండు. ఇంకా వెంకటేష్ గారి ఫైటింగ్స్ కూడా కొన్ని కొన్ని రియలిస్టిక్గా ఉన్నాయి, అలానే సేమ్ కొన్ని ఫైట్స్ సర్కాస్టిక్గా కూడా ఉన్నాయి అన్న. సాంగ్స్ కొన్ని, ఒక సాంగ్ రెండు సాంగ్లు అట్లా ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి కూతురు సెంటిమెంట్ మీద. మళ్ళీ డ్యాన్స్ కూడా అలానే ఉన్నాయి అన్న. స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ ఒకటి ఏదో ఇట్టే అయిపించినట్లు అయిపించేసిండు, తర్వాత ఇంకా తగ్గిపోయింది డ్యాన్స్ అయితే. చిన్నపిల్ల యాక్టింగ్ బాగా చేసింది అన్న, గాయత్రి పాప పేరు, చాలా బాగా యాక్ట్ చేసింది. హనుమాన్ ప్రస్తుతానికి అయితే హనుమాన్ అన్న. అది స్టోరీ లేదన్న, ఏం చెప్పచ్చు, స్టోరీ లేని సినిమాని. ఫెయిల్ అవుతారన్న, రాసిన ప్రతి ఒక్కడు ఏదో అన్ని పాస్ అవ్వాలని లేదు, ఏదో ఒకటి ఫెయిల్ అవుతాడు, అలానే ఫెయిల్ అయిపోయింది అన్న.